ఏమండి, ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే నాకేమిటో భయంగా ఉంది. డోంట్ వరీ, నే ఉన్నాను కదండి, మీరు చెప్పాల్సినవన్నీ నేను చెప్పేశాను. ఆవిడ చాలా మంచి ఆవిడ, కష్టం సుఖం తెలిసిన మనిషి. మీకు మంచి ఆర్డర్ వస్తుంది చూడండి. కమాన్ కమాన్, లెట్స్ గో. సరే, ఆవిడ మంచి ఆర్డర్ ఇచ్చినా తగ్గ టైం ఇవ్వకపోతే ఎలా చేసి పంపాలో ఏమిటో, కంగారైపోతుందేమో. అలే వారండి మీరు, మీకు అన్ని డౌట్సే. నేను లేను, మన ఇద్దరం కలిసి చేసేద్దాం. రండి. నమస్తే మేడం. నమస్తే. సావిత్రి గారు అని చెప్పానే, ఈవిడే వార్డెన్ గారు. నమస్కారం. నమస్కారం. మీ గురించి, మీ ఇంటి పరిస్థితి గురించి ఈ నాకు వివరంగా చెప్పారు. మీలా స్వశక్తిని నమ్ముకుని బాధ్యతగా పనిచేసేవాళ్ళంటే నాకు ఇష్టం. నాకు చేత నేను సహాయం తప్పకుండా చేస్తాను. ఇవి చూడండి. బాగున్నాయమ్మా. మా హాస్టల్కి వారానికి 10 డజన్లైనా కావాల్సి వస్తాయి. నువ్వు సప్లై చేయగలవు కదా? ఓ ఎస్, తప్పకుండా తప్పకుండా. చూసారా, అనవసరంగా కంగారు పడ్డారు. పని ఎంత ఈజీగా అయిపోయిందో. అదేం కాదులేండి, తమ రికమెండేషన్ పనిచేసింది, పని చకచకా పూర్తయిపోయింది. అర్లేండి, నా రికమెండేషన్కి అంత పవర్ ఉంటే 2 ఏళ్లుగా మా నాన్నకి ఒకరి గురించి తెగ రికమెండ్ చేస్తున్నాను. ఏది, ఆయన నా మాట వింటేగా? ఎవరి గురించి చెప్తున్నారు? ఓహో, అది నా నోటితో చెప్పించాలనా? అవును, మీ నోట్స్ చెప్తే వినాలని. పరమ దరిద్రంగ నీచంగా లేకిగా ఉందిరా నీ వ్యవహారం. ఇప్పుడు ఏమైందని ఈ లైన్లో తిడుతున్నానంటావా? ఇంకా ఏం కావాలరా? మగ పడగ పుట్టి చీపురు గడ్డలు మోస్తావట్రా సన్యాసి వధవ. ఇవాళ చీపురు గడ్డలు మోయమంటుంది, రేపు ఇల్లు ఓడవండి అంటు, ఎల్లుండి తలాపు తల్లండి అంటు, ఆ తర్వాత పిడగల కొట్టండి అంటుందిరా నెల తక్కువ వెడవ. అయ్యో, నువ్వు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసి నీ పరువే కాదురా నా పరువు కూడా తీసేస్తున్నావురా అంటా వెడవా. హాయిగా రాయల్గా రాజస్థాన్ ఎక్స్ప్రెస్ లాగా బ్రతకరా అంటే గుడిపడి వెడవా. నాన్నా కొంచెం అన్నం పెట్టినా? వద్దమ్మా, మజ్జిగ పోయి. వినా ఎక్కడమ్మా? ఊర్లకని వెళ్ళింది, వచ్చేస్తుంది. సుబ్బతోడి గారు, సావిత్రి పాలపొడి అయిపోయింది, ఓ గ్లాసుడు పాలుంటే ఇస్తావమ్మా. అబ్బే లేవండి, ఇప్పుడే తోడు పెట్టేశాను. ఓన్లే అమ్మా. పిన్ని గారు, కృష్ణమాచారి ఇంకా కొట్లు తీసే ఉంటాయ్యా. అయ్యో, నేను నోరు తెచ్చి అడగకపోయినా అడుగుతావయ్యా, నాకు తెలుసు. ఏమి, అప్పుడు అనంగా వెళ్ళి ఇప్పుడు రావటం, 2 కూరలు తీసుకురావడానికి ఇంతసేపా? నన్ను చూస్తే చాలు నీకు అలాగే అనిపిస్తుంది. నీ కూరలు ఎంత అవసరమో ఏముంటావు అని సిటీ బస్ ఎక్కాను తొందరగా ఇంటికి వచ్చేద్దామని. దారిలో పెద్ద ఊరేగింపు, అటు బస్సులు అటు, ఇటు బస్సులు ఇటు, అటు సైకిళ్ళు అటు, ఇటు సైకిళ్ళు ఇటు, మొత్తం స్తంభించిపోయిందనుకో, ఎలా బ్రతికి బయటపడతానరా భగవంతుడా. నాన్నగారు ఉన్నారా? నిద్రపోతున్నారా? ఆయనతో మాట్లాడాలి.
నమస్కారం సార్. రానాయనారా? ఏమిటి, రేపు ఉదయం 10 గంటలకు మీరు రెడీగా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వెళదాం. కలెక్టర్ ఆఫీస్కా? నాన్నగారు చెప్పలేదా? వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ధర్మం చేస్తోందటమ్మా. అలాగంటే ఎలాగంటే బాబు, వాళ్ళకి అలాంటి ఉద్దేశం కలగడమే అంతంత మాత్రం. అలా వచ్చేసిందో ఇలా పుచ్చేసుకోవడమే. పైగా మా అద్దెపకాయలు అవి ఉన్నాయిగా, వెళ్ళి ఒప్పేసుకోండి, పుచ్చేసుకోండి. మీనా, ఈ మజ్జిగ తీసుకెళ్ళి చంద్రానికి ఇచ్చిరా. ఇలా వచ్చిపోయే వాళ్ళందరికీ మజ్జిగలు గిజ్జుగులు ఇవ్వటానికి దేవన్న చలివేంద్రమా? అర్థం చేసుకోదు. నాకండి, మీ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్, వచ్చిన బిరుదులు, జరిగిన సన్నారా, అవన్నీ ఒక పేపర్లో రాసిస్తే నేను రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ఏమండి, థ్యాంక్. కందాడ రామానుజాచార్యులు, కందాడ రామానుజాచార్యులు ఆఫీసర్ గారు రమ్మంటున్నారు. ఆఫీసర్ గారు రమ్మంటున్నారట. ఇలా కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం. అయ్యా చూడండి, నాకు టైం చాలా తక్కువగా ఉంది. కాలాన్ని వృధా చేయటం అంటే నాకు పరమ అసహ్యం. ఒక్క నిమిషం టైం వేస్ట్ చేస్తున్నావంటే జీవిత పరిమాణంలో ఒక నిమిషం తగ్గిపోయినట్టే కదా. ఏమిట్రా చెబుతున్నారు? కాలాన్ని గురించి చెప్తున్నారు, కాలాన్ని గురించి. అయితే మన జీవన భృతి విషయం? అదే అదే, టైం వేస్ట్ చేయకుండా అక్కడికే వస్తున్నాను. మీరు కూడా నా కాలాన్ని వృధా చేయకుండా, నన్ను విసిగించకుండా అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. కాలము, దాని విలువ గురించి ఆంధ్రజ్యోతి ఆదివారం ఇష్యూలో ఒక వ్యాసం రాశాను, అది మీరు చదవాలి. కాళ్ళు పీకుతున్నాయిరా, కాసేపు కూర్చుంటాను. ఏమిటి, మీరు ఇక్కడ తీరిగ్గా కూర్చుని కథాకామేశం చెప్పుకుంటూ కాలం వృధా చేయడానికి వచ్చింది? ఇప్పుడు కాసేపు కూర్చుంటామంటారా, తర్వాత పడుకుంటామంటారు? ఇట్లాగే టైం వేస్ట్ చేసేది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి అంతే. అలాగే, మాకు ప్రభుత్వం జీవన భృతి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు బాబు? అబ్బా, వినబడలేదల్లే ఉంది. నేనండి ప్రశ్నలు వేయాల్సింది, టైం ఇట్లాగే వృధా చేసేస్తారు. అయితే మీరే వెయ్యండి బాబు. ఏమిటి మీరు? ఘనాపాటి. కుమ్మరి అంటే అర్థం అవుతుంది, కమ్మరి అంటే అర్థం అవుతుంది, మేదరన్నా అర్థం అవుతుంది. ఉట్టినే ఘనాపాటి అనేసి చూరుకుంటే నాకేం అర్థం అవుతుందండి? మీరు ఏం చేసేవారో చెప్పకుండాను టైం ఇట్టాకే వేస్ట్ చేసేస్తారు. ఘనాపాటి అంటే ధాతా రాతి రాతిర్ధాత ధాత రాతి సవిత సవిత రాతిర్ధాత ధాత రాతి సవిత రాతి సవిత సవిత రాతి రాతి సవితేదం ఇదం సవిత రాతి రాతి సవితేదం రాతి సవిత. అయ్యో, సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొట్టారే, ఇదే టైం వేస్ట్ చేయడం అంటే. చూడండి, మీతో పెట్టుకుంటే ఇవాళ రోజంతా ఇలాగే గడిచిపోయేలా ఉంది. వెళ్ళండి, సెలవున్న రోజున రండి, తీరిగ్గా కూర్చుందాం. వెళ్ళండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు, ఒక్క 50 రూపాయలు ఇప్పించండి దయచేసి. నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు. కర్మ మళ్ళీ ఏమిటండి? మీ అర్హత ఏమిటో, మీకు ఏం వచ్చో ఏం రాదో, అసలు మీరు పండితులు అవునో కాదో తెలుసుకున్న తర్వాత ఘనాపాటి అనే పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయ్యా? ఓ మహాపండితుడు, వృద్ధుడు, కనీసం కూర్చోమనకుండా ఇందాగడి నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే, ఏమిటయ్యా నీ సంస్కారం? ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు 125,000 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతూ కూర్చోమంటావా? ఏ, ఓ డిగ్రీ అడ్డు పెట్టుకుని ఆ కుర్చీ ఆసరాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలేంది? వేద వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి పాదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి? రోజు గడిచే దిక్కు లేక మీ ముందులా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకనగా చూడకండి. వాళ్ళ పాండిత్యం ముందు మీరు ఇచ్చే సహాయం ఏ పని? ఐ హావ్ నో టైం టు డిస్కస్ విత్ యు, గెట్ అవుట్ యు బని. హోల్డ్ యువర్ టంగ్. ఊరుకో బాబు. బండారు సత్యనారాయణమూర్తి గారు. నేనేనండి. రండి, పిలుస్తున్నారు. ఎందుకు బాబు వారితో గొడవ పడ్డం? గొడవ కాదండి,
అతను సరైన పనే చేశాడు. మనం కళాకారులం వృద్ధులమని గౌరవం లేకపోయినా మనుష్యులం అనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి? పరిస్థితులు ఇప్పుడు చెబుతుంటే విన్నాను. నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను. చిన్న సహాయమే, కానీ మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు. పదచంద్ర వారేమన్నారో వినపడలేదు, కానీ వారి మాటల్లో భావం అర్థమైంది. ఆయుష్మాన్ భవ.